ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు 2 రోజుల సమ్మెకు దిగారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో మార్చి 15-16 తేదీలలో దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం రోజున రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఐక్యంగా సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద స్టేట్ బ్యాంకు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు రాజన్నసిరిసిల్ల జిల్లా కమిటీ పాల్గొని మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ, కేంద్రంలో 2వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా దేశంలో ఉన్న వందలాది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించిందని, దీనికి అవసరమైన చట్టాల మార్పులు కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి చేస్తామని ప్రకటించిందన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వలన దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకులో డబ్బు దాచుకున్న ప్రజానీకానికి, బ్యాంకింగ్ రంగానికి కూడా అత్యంత ప్రమాదకరమని, బ్యాంకుల సేవల మీద ఆధారపడిన ప్రజలందరికీ కూడా నష్టం వాటిల్లుతుందని అన్నారు. దేశంలోని ప్రజా సంక్షేమానికి వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి రంగాలకు, పరిశ్రమలకు రుణాలను అందిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ రంగాన్ని రక్షించుకోవడం కోసం బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా చేస్తున్న ఈ సమ్మెకు దేశ ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్లలోని పలు బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది రాజేంద్ర ప్రసాద్, బాబురాజు, శ్రీధర్, ప్రమోద్, పరశురాం, మధు, కనకస్వామి, సుధీర్, రమేష్, ప్రవీణ్, సిఐటియు నాయకులు ముషం రమేష్, అన్నల్ దాస్ గణేష్, సురం పద్మ, చంద్రకాంత్, గడ్డం ఎల్లయ్యలు పాల్గొన్నారు. ఈ 2 రోజులు మా యూఎఫ్బియు బ్యాంక్ యూనియన్ తరఫున బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయించుకున్నది. దానికి అగెనిస్ట్గా దాన్ని అపోజ్ చేస్తూ మేము ఈ 2 రోజులు బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి అన్ని బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్యాంకులు ప్రైవేటైజేషన్ చేయటం వల్ల పబ్లిక్కిను బ్యాంక్కి ఉన్న ఒక ముఖ్య రిలేషన్ అనేది దెబ్బతింటుందని మా ఉద్దేశం. ప్రజలకి ఒక సేవ్ డిపాజిట్లు ఇటువంటివన్నీ ప్రజలకి అందుబాటులోకి లేకుండా ఈ సర్వీసెస్ ఏమి మిస్ అవుతూ ఉంటాయి. సో ప్రజలు మా యొక్క డిమాండ్కి వాళ్ళ సంపూర్ణ మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ 2 రోజులు మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మా శాలరీస్ని త్యాగం చేసి మరీ మే ప్రజల కోసం మేము ఇప్పుడు ఈ స్ట్రైక్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలతో పాటు మేము కూడా, మాతో పాటు ప్రజలు కూడా ఉంటారని ఆశిస్తూ మా యొక్క సమ్మెకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. మొత్తం 1969లో మరి బ్యాంకులు జాతీయకరణ చేయడం జరిగింది. దాని వలన పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడడం జరుగుతూ ఉంది, అప్పడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే రైతులకు గ్రామీణ సహకార సంఘాలు ఏర్పాటు చేయడం, అట్లాగే ఇక్కడ చిన్న చిన్న సూక్ష్మ ఫ్యాక్టరీలకు కానీ చిన్న చిన్న వ్యవస్థ పెట్టుకునే వాళ్ళకు కానీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఈ రకంగా మన వ్యాపార వృద్ధికి కూడా ఈ బ్యాంకులు అప్పటి సంది